ఓట్లేసి గెలిపించిన ప్రజలకి నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. మాకు కేంద్ర గవర్నమెంట్ 14-15 నిధులు పంచాయతీ నిధులు పంపిస్తే ఒక్క రూపాయి కూడా లేకుండా రాష్ట్ర గవర్నమెంట్ అవి మొత్తాన్ని దోషేసుకుంది. పంచాయతీ సర్పంచులు అకౌంట్లు పెట్టమని ఆ అకౌంట్లకు కూడా కొట్టకుండా మళ్ళీ రెండోసారి కూడా ప్రత్యేక అకౌంట్లు పంచాయతీ అకౌంట్లకే కొట్టి ఆ డబ్బులు కూడా డ్రా చేసుకుంది. ఏందని ఇది అడిగితే కరెంటు బిల్లు అని రకరకాల కారణాలతోటి మొత్తం తీసేసుకుంది. నాకు జరిగిన అన్యాయం పంచాయతీలో ఉన్న డబ్బులు దోసుకున్నది, నేనేం పని చేయలేదు అన్నది మొత్తానికి తెలియజెప్పాలని ప్రతిరోజు కూడా ఇంటింటికి తిరిగి నిరసన తెలుపుతూ ఈ కర్మ ఎందుకు పట్టిందిరా ఈ పంచాయతీ కనని నేను తిరిగి మీకు ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం చేసి నా నిరసన తెలియజేస్తూ మీకు ఇచ్చేస్తున్నాను. పంచాయతీ అభివృద్ధి ఏముందండి, అంత జగనం డబ్బులని ఇలా తీసుకుంటే ఇంకా ప్రభుత్వం లైట్లు వేయడానికి కూడా లేవు. పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర పంచాయతీ అభివృద్ధి ఏమీ లేదండి. ఇక్కడ ఒమేవరం గ్రామంలో చూసినట్లయితే ఏ ఒక్క అభివృద్ధి పని అంటూ ఏమీ జరగట్లేదు. పంచాయతీ సర్పంచ్ ఏది అడిగినా కానీ నా దగ్గర ఏమి నిధులు లేవయ్యా, నేనేమి చేయలేను, గవర్నమెంట్ మొత్తం లాగేస్తుంది అన్నాడు. కనీసం నీళ్లు వాడుకోవడానికి నీళ్లు కూడా నెలకు ఒకసారి వచ్చే పరిస్థితి, కనీసం ఒక లైట్ వేసిన గతి లేదు. ఇంత బడికి సర్పంచ్ గత 3 సంవత్సరాలు అయింది.